నమస్తే అన్న. నమస్తే అన్న. ఇంకా రేపే దీపావళి, ఇంకా అమ్మకుండా ఏంటి ఎందుకని మూసేస్తున్నారు అన్న? గవర్నమెంట్ ఏదైతే ఉందా అన్న, ముందు మేము 1 మంత్ బిఫోర్ బుక్ చేస్తాం ఇవన్నీ. ఓకే. గవర్నమెంట్ నిన్న హైకోర్టు నిన్న తీర్పు ఇచ్చింది, నో నో సేల్ నో క్రాకర్స్ అని. అసలు ఏమైనా మాట్లాడి ఇందాక మాట్లాడే కురసలేదు. అంటే ఇంత పెట్టుబడితో మీరు ఇంత వ్యాపారం చేసుకుందామని అమ్ముదామని వచ్చారు, కరోనా టైంలో కూడా అమ్ముదామని. కరోనా టైంలోనే సేల్స్ తక్కువ ఉన్నాయి, అయినా మీరు ధైర్యం చేసి ఎంతో కొంత అమ్ముదామని పరిస్థితిలో ఉన్నాయి, కానీ ఇలా పోలీసులు చేయడం? అదే మేము రిస్క్ తీసుకొని పెట్టినామని. ఇది ఆ రిస్క్లో పోలీసు వాళ్ళు మాకు సపోర్ట్ లేదు. మెయిన్ గవర్నమెంట్ ఈ 2 రోజుల్లో చెప్తే మేము ఏం చేయలేము. దాన్ని దీనికి ఏదైనా పరిష్కారం ఉంది తీసుకొని మా డబ్బులు మాకు రిటర్న్ ఇస్తారంటే ఓకే ఫైన్, మేము ఆపేసాం. అంటే మీరు కొన్న వాళ్ళ దగ్గరికి రిటర్న్ తీసుకుంటారంటారు అది అని? అలాంటి అవకాశం లేదన్న. అలాంటి అవకాశం ఉంటే మేము ఇప్పుడో క్లోజ్ చేసేటోళ్ళం. ఇప్పుడు క్లోజ్ చేసేది నిన్ననే క్లోజ్ చేసేటోళ్ళం. అసలు షెడ్ వేసేవాళ్ళం కారణం. ఓకే. అసలు ఈ దీన్ని ఖర్చు పెట్టడానికి ఎంత, సుమారుగా ఎంత ఖర్చు అయింది మీకు? అరౌండ్ చూడన్నా 6 లాక్స్ వరకు అయిందన్న దీనికి. 6 లాక్స్? 6 లాక్ ఇప్పుడు పోయినట్టేనా మనకు వచ్చే రిటర్న్స్ ఏమైనా ఉన్నాయా? అసలు సగం సగం వచ్చే అవకాశం ఉందంటారా? సగం కూడా వచ్చే ఛాన్స్ అయితే అనిపించలేదన్న. ఎందుకంటే మీరు చూడొచ్చు, ఇప్పుడు మీరు క్లోజ్ చేసేటప్పుడే మీరు వచ్చారు, ఏం సేల్ కాలేదు, ఇలా ఉన్నాయి అలానే ఉన్నాయి ఇంకా. అంటే ఇప్పుడు ప్రజలు దీపావళి చేసుకోవద్దని చెప్తుందా ప్రభుత్వం? ఏంటి విధానం? ఎందుకు క్రాకర్స్ వద్దు అంటున్నారు? వాళ్ళు దీపావళితోనే దీపావళి చేసుకోవాలంటారా? క్రాకర్స్ ప్రతి ఇయర్ క్రాకర్స్ కాల్చుకుంటూ కొన్ని కోర్టు కూడా ఇచ్చింది కదా, 8 to 9 వరకు క్రాకర్స్ కాల్చుకోవచ్చు అనే అవకాశం కూడా ఇచ్చింది కదా, ఎందుకు? ఇదే గవర్నమెంటు, ఇదే నేను నేషనల్ గవర్నమెంట్ గురించి చెప్తున్నా, ఇండియన్ గవర్నమెంట్ గురించి. అదే కరోనా టైంలో దియాస్ అన్నారు, క్రాకర్స్ అన్నారు, అది అన్నారు. సీదా దివాళీకి రాగానే నో క్రాకర్స్ నో సౌండ్ పొల్యూషన్ నో పొల్యూషన్ అని అంటుంది. సుమారుగా 5000 కేసులు అవగానే తప్పట్లు కొట్టి క్రాకర్స్ దీపాలు పెట్టే అది చేశారంటారు? అది చేశారు. ఇప్పుడు దివాళీ రాగానే ఏమొద్దు అని చెప్తున్నారు. ఎందుకు కారణం ఏమన్నా ఉందంటారా? వేరే స్పెషల్ రీజన్స్? అంటే కొన్ని కొన్ని పండుగలకి వదిలేశారు, చాలామంది చెప్పుకోవాలంటే కొన్ని కొన్ని పండుగలకి అయితే సడలింపులు ఇచ్చి పంపించారు. దీనికి కూడా సోషల్ డిస్టెన్స్ చేసిన కొనుక్కోవచ్చు, ఇంట్లోనే ఇంటి బయట కాల్చుకోవచ్చు, ఇలాంటి ఏమైనా చెప్పచ్చు కదా, అలాంటి ఎందుకు చెప్పట్లేదు అంట? అది గవర్నమెంట్కి తెలవాలన్న. అది అంటే మీ వరకు ఏమనుకుంటున్నారు? మేమేమనుకుంటున్నామంటే అన్న, ఇది మాకు ముందే చెప్పుంటే మేము ఇది రిస్క్ తీసుకునేటోళ్ళం కాదు. సడన్గా 2 రోజుల ముందు చెప్తే దీన్ని ఏం చేస్తాం? అంటే మీరు సోషల్ డిస్టెన్స్, మాస్క్ ఉన్నాయి అన్న? మాకు సోషల్ డిస్టెన్స్ ఉంది, మాస్క్ ఉంది, శానిటైజర్ కూడా ఉంది మా దగ్గర. ఓకే. కానీ ఇంత అలా ఖర్చు పెట్టినా ప్రభుత్వం, కానీ పోలీసులు కానీ మీరు రిక్వెస్ట్ చేయడం కానీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ ఇలాంటివి ఏం జరగట్లేదు. పోలీసు వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు డైరెక్ట్ అంటున్నారు జిహెచ్ఎంసీ మాకు పర్మిషన్ ఇవ్వలేదు, సో మేము ఏం చేయలేము. ఓకే. అదే జిహెచ్ఎంసీ కమిషనర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఛాన్స్ ఉండొచ్చు కదా మీరు? అంత ఛాన్స్ లేదన్న, అంత అక్కడ వరకు పోయే ఛాన్స్ లేదు. అక్కడ నుంచి అక్కడనే లోటేశారు బయట నుండి బయట. ఫైనల్గా ఈ 6 లక్షలు మీకు నష్టమే అంటారు? మీరు ఫైనల్గా డిమాండ్ ప్రభుత్వాన్ని అడిగితే కొను అమ్ముకునే అవకాశం ఇస్తే అమ్ముకుంటారు, లేదంటే మీరు కొన్న వాళ్ళ దగ్గర రిటర్న్ ఇచ్చేసి మనీ ఇచ్చేస్తే మీరు హ్యాపీ? అలాంటి అవకాశం ఉంటే చేసేయండి, రిటర్న్ చేసేస్తామంట. ఏదైనా మీకైతే నష్టం రాకుండా చూడమంటారు ప్రభుత్వం? అవునన్న. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. హలో. రేపే దీపావళి, చాలామంది క్రాకర్స్ కొనుక్కుందామని వస్తూ ఉన్నారు, కానీ మీరు వెనక పంపించేస్తున్నారు, దేనికి కారణం? అసలు ఏంటి పరిస్థితి? హైకోర్టు వారు తీర్పు అనుసరించి నేను హైకోర్టు వారు తీర్పు ఇచ్చారు కదా ఈ క్రాకర్స్ కాలవద్దు అని, ఆ తీర్పును అనుసరించి మేము మా షాపులు పనిచేసుకోవడం జరుగుతుంది. ఈ మొక్క ఏదో ఒక నెల ముందు చెప్తే మేము లక్షలు పెట్టుబడులు పెట్టి వీటన్నిటిని షాపులు ఓనర్లు రెంట్లు ఇచ్చి వేసుకొని లైట్లు కానీ టెంట్ హౌస్ వాళ్ళకని పర్మిషన్లు కానీ, ఈవెన్ జిహెచ్ఎంసీ పర్మిషన్ కూడా 8000 రూపీస్ తీసుకున్నారు. ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ 8000 DD తీసుకొని మాకు లైసెన్సులు ఇచ్చి ఇప్పుడు సడన్గా లేదు, మేము హైకోర్టు ఆర్డర్ని అనుసరించి మేము మీ స్టాల్ బంద్ చేయమంటే ఏం చేయాలి మేము? అంటే సుమారుగా మీరు బిజినెస్ పెట్టి మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఎలాంటి మాటలు చెప్పుంటే మీకు ఎలాంటి నష్టం ఉండకపోదని అనే మాటల్లో మీరు మాట్లాడుకుంటే సుమారుగా చాలా లక్షలు పెట్టి అయితే బిజినెస్ ఎలాంటి నష్టం ఎందుకు ఉండదు సార్? ఒక స్టాల్కి వచ్చేసి 6-7 లక్షలు సరుకు మెటీరియల్ చౌకాసి నుంచి తెచ్చుకుంటాము, లారీ కిరాయిలు ఎంత వస్తుంది సరే అది తీసేయండి. కోవిడ్ నియమాల నుంచి మేము పెద్ద పెద్ద షాపులు పెడుతున్నాం, అందరికీ సోషల్ డిస్టెన్సింగ్, శానిటైజర్ ఖర్చు, శానిటేషన్ ఖర్చు, మళ్ళీ వర్కర్లు, మాస్కులు, వర్కర్లు దాదాపు 10 మంది ఉంటారు, ఆ పిల్లలకి ఒక్కొక్కరికి 600 రూపాయలు ఇస్తున్నాము, వాళ్ళ పని కోల్పోయారు, వాళ్ళు ఏం తింటారు? అసలే కోవిడ్ వల్ల ఇప్పుడు
పనులన్నీ నాశనం అయిపోయినాయి. ఈ దీపావళిలో ఏదో పట్టబోసుకుందామని వాళ్ళు వస్తే వాళ్ళ జీవనోపాధిని దెబ్బతీశారు. కొంతమంది మాట్లాడుకుంటున్నారు హిందూ పండుగలకు వచ్చేటప్పటికి ఇలా జరుగుతుందని కొన్ని విమర్శలు అయితే చేస్తున్నారు. అది అంత దూరం మేము ఆలోచించలేము, అంత ఎక్స్పర్ట్స్ కూడా కాదు మేము. మేమేంటంటే ఏదో 10 రూపాయలు 2 రూపాయలు అందరి దగ్గర ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తీసుకొని పెట్టుబడులు పెట్టుకొని అప్పులు చేసి పెట్టుబడులు పెట్టుకొని తీరా రేపనంగా రేపు మాకు అన్నం కలుపుకొని అన్నం ముద్ద తినే టయానికి వచ్చేసి మీ మా అన్నంలో మట్టిపోయటం అది ఏమాత్రం ఏమన్నా భావ్యమా? లేదు, మీకు ఇచ్చే ఉద్దేశం లేదు, మీకు మంచి అభిప్రాయమే ఉంది. ఒకవేళ మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలనుకుంటే ఒక నెల ముందే చెప్పాలి. జిహెచ్ఎంసీ డీజీలు ఎందుకు తీసింది? 5 రోజులు ఎందుకు లైసెన్స్ ఇచ్చారు? చలానా ఎందుకు తీపిచ్చారు? పోలీసు వాళ్ళు ఎందుకు లైసెన్స్ ఇప్పించారు? మొత్తం ఆన్లైన్ చేశారు, అన్ని ఆన్లైన్ చేసి ఆన్లైన్లో నాకు సర్టిఫికేట్లు అన్నీ వచ్చేసినాయి. తీరా వచ్చేదాకా లాస్ట్ మినిట్లో అన్నం తినే టైంకి వచ్చి ఇలా మీరు బంద్ చేయాలంటే మేమేం చేయాలి? మీ ఇచ్చిన అడ్వాన్స్లు ఏం కావాలి? అంటే అన్ని పర్మిషన్లు అన్ని దగ్గరుండి తీసుకుని అన్ని ఖర్చులు పెట్టించుకుని చివరికి అమ్ముకుని రేపు అనగ దీపావళిని ఈరోజు ఆపేస్తే పరిస్థితి అయితే చాలా బాగుంటుంది. నేను హైకోర్టు వారి తీర్పుని గౌరవిస్తాను, హైకోర్టు వారిని అంటలేదు. ఆ చేసేది ఏదో ఒక నెల ముందు చేస్తే మేము హ్యాపీగా ఉండేవాళ్ళం. ఇవాళ మాకు ఏదైనా ఆ జడ్జి తీర్పు ఇచ్చిన జడ్జి గారు కానీ ఎవరైనా కానీ అందరూ చూస్తూనే ఉంటారు. అయ్యా మా పరిస్థితి ఇది, మీరు ఒక నెల ముందు చెప్తే మేము మీ తీర్పుని శిరసావహించేవాళ్ళం. ఇప్పుడైనా దయవుంచి ఏదైనా మాకు పర్మిషన్ ఒక్కరోజుకి ఎల్లుండి నుంచి మేము ఇక బంద్ చేస్తాము. మేము సంవత్సరం వల్ల మాకు కష్టపడే డబ్బులు అన్నీ పెట్టి ఈ 2 రోజుల కోసం వెయిట్ చేస్తాము. ఈ రేపు ఒక్కరోజుకి మాకు పర్మిషన్ ఇస్తే మేము ఏదైనా బతకగలుగుతాము, లేకపోతే ఎన్నో ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది. చాలామంది రేపు నుంచి పేపర్లో వస్తుంది, అందరూ లక్షలు అప్పులు చేశారు. ఈవెన్ ఓనర్లకు డబ్బులు ఇవ్వలేక ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని తిరుగుతున్నారు. పాపం వాళ్ళని కాపాడాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. హాయ్ అండి, నేను మీ పంచి ప్రసాద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BIB మీడియా.